చైనా గ్రాస్ హాఫ్, అర లీటర్ పాలు, జీడిపప్పు, పాలు కాగు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత చైనా గ్రాస్ని కొద్దిగా నీళ్ళల్లో వేసి వేడి చేసి కరగ పెట్టుకోవాలి. కరిగేంత వరకు సన్నని మంటపై ఉడికించాలి. ఒకటి గ్లాస్ చక్కెర వేసుకోవాలి. అందులో వేసి కలుపుకోవాలి. కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇదో చక్కెర కరిగిపోయింది. స్టవ్ ఆపుకొని పక్కన దించుకోవాలి. ఈ పాలల్లో ఈ మ్యాంగోని కలుపుకోవాలి. వేసి కలుపుకోవాలి. కలుపుతూ అంతా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. చైనా గ్రాస్లో ఈ పాలు మ్యాంగో మిశ్రమాన్ని పోసి కలుపుకోవాలి. ఇందులో ఇలాచీ పొడి వేసుకోవాలి. వీటిల్లో కప్పుల్లో పోసుకోవాలి ఈ మిశ్రమాన్ని. అందులో జీడిపప్పు వేసుకోవాలి. ఇందులో పెట్టుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకో.